నమస్తే అని పోసుకుంది. వాళ్ళెవరో పరమాన్నం వండితేనంట ఏదో సాయంత్రం దాకా ఆరలేదంట. సామెత గుర్తుంటుంది ఉంటుంది మీకు, అది ఇంకో పనులు చెప్పచ్చు. ఈ జర్నలిస్ట్ స్థాయి చెప్పేటువంటి మాటలు ఇలాగే ఉంటాయి. అంటే మీకు సామెత అర్థమైంది అనుకుంటాను. ఆవిడెవరో పరమాన్నం వండితే అది ఒక నాలుగు ఒక సంవత్సరం పాటు ఆరలేదంట. అట్లాగే జర్నలిస్ట్ స్థాయి చెప్పేటువంటి వ్యాఖ్యలు కూడా సేమ్ అలాగే ఉంటాయి. ఆయన వండి వార్చేటువంటి విధానాలు కూడా అది ఎప్పటికీ చల్లారదు అనుకుంటాడు ఈయన వాస్తవంగా మాట్లాడుతూ. ఇప్పుడు ఈయన క్రియేట్ చేస్తున్నటువంటి విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని, అంటే ఈయన పడేటువంటి పాటు చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయడానికి, చంద్రబాబు నాయుడు కోసం, చంద్రబాబు నాయుడు అంటే టీడీపీ పార్టీ కోసమే జనసేన పనిచేస్తుంది అనేటువంటి కోణంలో ఈయన ఫస్ట్ నుంచి ముద్ర వేస్తున్నాడు. దాన్ని ఈ కొంతకాలం మళ్ళీ సైలెంట్ అయిపోయిందో తెలియదు, ఆ విషయాన్ని టచ్ చేయలేదు. మళ్ళీ ఇప్పుడు ఈ సీట్ల ట్రాప్లోకి దించాలని ప్రయత్నించాడు. అంటే ఈయనని కాదు అందరితో పాటు ఈయన కూడా చేసేటువంటి ప్రయత్నం ఫెయిల్ అవటంతో ఇప్పుడేమైపోయింది, మళ్ళీ ఇంకొక ముద్ర వేశాడు. అదేంటంటే కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి యువతలో 10 సీట్లైనా 15 సీట్లైనా కూడా వాళ్ళు ఒప్పేసుకుంటారు అనేటువంటి విధంగా మొత్తం కాపు సామాజిక వర్గానికి సంబంధించిన యువతని కొంచెం కించపరిచేలాగా మాట్లాడాడు. వెంటనే కళ్యాణ్ దిలీప్ శంకర్ లాంటి వాళ్ళు సీరియస్ అయ్యి రంగంలో దిగడంతో మళ్ళీ దాన్ని సైలెంట్ అయిపోయి మళ్ళీ మొదటికి వచ్చి టీడీపీ పార్టీ కోసమే, జనసేన పార్టీ పనిచేస్తుంది, చంద్రబాబు నాయుడు కోసమే దిశ పనిచేస్తుంది అనేటువంటి కోణంలో మళ్ళీ దాన్నే మళ్ళీ పరమాణం ఉండేటువంటి ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు దాన్ని మళ్ళీ ఏ విషయాన్ని లేవనెత్తాడు, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్కి వస్తుంటే మరి అక్కడ పోలీసులు ఆపేశారు అనేటువంటి కోణం ఇది ఎత్తాడు. ఏంటేనంటే ఈయన చెప్పేది పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఆఫీస్కి రావడానికి ఆయన చేసినటువంటి ప్లాన్. ఈయనేమంటాడు పార్టీ ఆఫీస్కి కాదు, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారు కదా అక్కడ ఒక సీన్ క్రియేట్ చేయడానికి, అక్కడ అడావిడి చేయడానికి వచ్చాడు ఆ రోజు. కానీ పవన్ కళ్యాణ్ గారిని అక్కడ పోలీసులు ఆపడంతో ఎక్కడ ఆపారు, నువ్వు రాజమండ్రి సెంట్రల్ జైలు చేరుకో, లేకపోతే ఆ తీసుకెళ్ళినటువంటి ఆ కోర్టు దగ్గరకో, లేకపోతే ఎంక్వైరీ చేసిన దగ్గరకో నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ పవన్ కళ్యాణ్ గారు వెళ్తే నువ్వు అప్పుడు దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఓకే రైట్ ఇది పరిస్థితి. ఎక్కడెక్కడో తెలంగాణ బోర్డర్లో పవన్ కళ్యాణ్ గారిని ఆపేసి ఇదిగో చంద్రబాబు నాయుడు గారి కోసమే వస్తున్నాడు అనేటువంటి కోణంలో ఈ రోజు కూడా మాట్లాడేటువంటి ఆ వంటలు, ఆ వండేటువంటి వంట, పతివ్రత వంట అంటారు చూసారా, ఆ పతివ్రత వంట వండటం అనేది ఇక్కడ చాలా వింతైనటువంటి విషయం అనమాట. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి కోసమే వచ్చి అక్కడ గొడవ చేయడానికి వచ్చాడని మీకు ఏంటి గ్యారంటీ, మీరు ఎలా చెప్తున్నారు? మీరు జర్నలిస్ట్ అయ్యి ఒకసారి ఆత్మ ప్రశ్నలు చేసుకోండి. మీరు ఎలా డిసైడ్ చేస్తారు ఎక్కడ తెలంగాణ బోర్డర్, ఎక్కడ రాజమండ్రి, ఎక్కడ ఏంటి, వాట్ ఈస్ వాట్? కాబట్టి మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇట్లాగా ఇన్ని ఇట్లా ప్రతివర్త వంటకాలు ఇన్ని వండుతారు అంటే మీరు మాత్రం మాది మాత్రం గురిగింజ చందం అని చెప్పేసి మాట్లాడుతుంటే అది ఎవరు యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితులు ఉండవు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి అరెస్ట్ అయితే ఇక అసలు మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అనేటువంటి ఆందోళన మిగతా పార్టీ వాళ్ళకి రాదా? ఖచ్చితంగా వస్తుంది. ఆయన పార్టీ ఆఫీస్కి పోకుండా ఇంకెక్కడికైనా పోయాడా? లేదే. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసిన దగ్గరికి నువ్వు వెళ్తుంటే మీకు పర్మిషన్ లేదని చెప్పేసి మీరు ఆపేస్తే అది ఒక లెక్క అవుతుంది. ఎక్కడో తెలంగాణ బోర్డర్లు ఆపేసి చంద్రబాబు నాయుడు గారి కోసమే వస్తున్నాడు ఆ రోజు, అందుకే చంద్రబాబు నాయుడు కోసం ఈరోజు పనిచేస్తున్నాడని చెప్పేసి ఆ రోజు విషయాలు ఏమైతే ఈరోజు మాట్లాడటం నీ పతివ్రత వంటకానికి మరి అది ఎప్పుడు చల్లారిద్దో నీ గుండెమంట తెలియదు. మరేమిటో చూద్దాం.